హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిత్య టీవీ. ఎలా ఉన్నారు? నేను సూపర్ ఫైన్గా ఉన్నాను. ఈరోజు ఒక మోటివేషనల్ స్పీచ్తో మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే విశ్లేషణ, అనాలసిస్ అని ఇంగ్లీష్లో అంటారు కదా. దేన్ని విశ్లేషణ చేసుకోవాలి, ఎప్పుడు విశ్లేషణ చేసుకోవాలి, ఎలా విశ్లేషణ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. విశ్లేషణ అంటే ఏదైనా ఒక విషయానికి సంబంధించి, పూర్వాపరాలకు సంబంధించి మనం ఆలోచించడం, రీథింక్ చేయడం, విశ్లేషించుకోవడం అనేది చాలా ప్రధానంగా జరుగుతూ ఉంటుంది. ఏదో విషయం జరుగుతూ ఉంటుంది, ఇద్దరు స్నేహితుల మధ్యనో లేకపోతే కుటుంబ సభ్యుల మధ్యనో ఏదైనా ఒక విషయంలో మాటామాట జరుగుతూ ఉంటుంది, మాటామాట పెరిగిపోతూ ఉంటుంది, ఒకరికొకరు ఏవేవో అనేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ఆలోచిస్తే దాని పూర్వాపరాలు గనక పరిశీలించినట్లయితే, ఎందుకు అలా అన్నాము, నేను ఎందుకు అలా అన్నాను, తను ఎందుకు అలా మాట్లాడాడు, తను ఎందుకు అలా చూశాడు, నేను ఎందుకు ఇలా చెప్పాను, ఇలాంటివన్నిటినీ మనం గనక విశ్లేషణ చేసుకుంటే, ఎక్కడ పొరపాటు జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది, ఎవరి వల్ల తప్పు జరిగింది, నా వల్ల లేకపోతే తన వల్ల, ఇలాంటివన్నీ మనము తెలుసుకోగలిగేలాగా ఎంతో ఉపయోగపడుతుంది విశ్లేషణ అనేది. అందుకే చాలామంది చాలా సందర్భాల్లో ఒక విషయానికి సంబంధించి పూర్వాపరాలని విశ్లేషణ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం ఒక విషయానికి సంబంధించి విశ్లేషణ గనక చేసుకుంటామో అప్పుడు లోటుపాట్లు తెలుస్తాయి. ఎటువైపు తప్పిదం జరిగింది, ఎందుకు అలా అనాల్సి వచ్చింది, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, ఎందుకు అలా చూడాల్సి వచ్చింది, ఎందుకు అలా మాట్లాడవలసి వచ్చింది, అలా మాట్లాడకపోయినట్లయితే, అలా చెప్పకుండా ఉండినట్లయితే, అలా చూడకుండా ఉండినట్లయితే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు కదా. తప్పు చేశాం, పొరపాటు చేశాం, ఆ తప్పుని సరిదిద్దుకోవాలి, భవిష్యత్తులో మళ్ళీ అది రిపీట్ కాకుండా ఉండాలి అని ఇలా మళ్ళీ మనల్ని ఒక సానుకూల దృక్పథంతో ఆలోచింపజేసేలా చేసేది ఈ విశ్లేషణ. అంటే పూర్వాపరాలని పరిశీలించుకోవడం, ఒకసారి మనల్ని మనమే పరిశీలించుకోవడం, మన చుట్టూ ఉన్న వాళ్ళని పరిశీలించుకోవడం, ఒక సంఘటన ఏదైనా జరిగితే ఆ సంఘటన తాలూకు పూర్వాపరాలని మనం చర్చించుకోవచ్చు, ఆలోచించుకోవచ్చు, మనమొక్కరమైనా ఆలోచించుకోవచ్చు, లేకపోతే మన తాలూకు ఆత్మీయులతో దాన్ని కలిసి పంచుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైతే మనం అలా అనాలసిస్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటామో అది ఎంతో సానుకూల దృక్పథంతో ప్రతి మనిషి జీవితము ఆశావాహంతోనూ హాయిగాను ఆనందంగానూ గడపడానికి అవకాశం ఉంటుంది. సడన్గా ఏదో ఒక విషయంలో ఒక స్నేహితుడితో గొడవ పడతాం, ఆ గొడవ ఎందుకు పడ్డాము, అసలు ఏం జరిగింది అన్నది కూడా తెలియనంత ఇదిగా ఒక్కోసారి జరిగిపోతుంటుంది. అంతే, మనం రుసరుసలాడుతూ కోపంగా అక్కడి వరకు ఉంటే ఫుల్ స్టాప్ పెట్టొచ్చు ఆ స్నేహానికి, కానీ అది అలా కాదు కదా. అసలు ఎందుకు అలా జరిగింది, ఆ సందర్భంలో నేను ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది, తను ఎందుకు అలా కోపంగా నాకు బదులిచ్చాడు, ఇవన్నీ పూర్వాపరాలు తెలుసుకోవడము అని అంటారు. ఈ పూర్వాపరాలను గనక మనం ఎప్పుడైనా తెలుసుకోగలిగితే, ఈ పూర్వాపరాలను తెలుసుకోవడాన్నే ఇందాకటి నుంచి మనం అనుకుంటున్నట్లు విశ్లేషణ. అందుకే ప్రతి ఒక్కరూ ప్రతి విషయానికి సంబంధించి చాలా సందర్భాల్లో విశ్లేషణ చేసుకుంటూ ఉంటారు. ఒక జరిగిన సంఘటన ఎందుకు అలా జరిగింది అన్న దానికి సంబంధించి ఎప్పుడైతే మనం విశ్లేషణ చేసుకుంటామో అందులో తప్పొప్పులు అనేది ఖచ్చితంగా గ్రహించవచ్చు. ఒకవేళ నేనే గనక తప్పు చేసినట్లయితే ఎదుటి వ్యక్తికి వెళ్ళి నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, లేకపోతే నేను పొరపాటు పడ్డాను, నిన్ను అలా అనకుండా ఉండాల్సింది, నేను నీతో అలా చెప్పకుండా ఉండాల్సింది, నేను ఆలోచించాను, పూర్వాపరాలు తెలుసుకున్న తర్వాత నాదే తప్పు అనిపించింది మిత్రమా, నన్ను క్షమించు అని గనక అడిగితే ఎంత బాగా ఉంటుంది ఆ రిలేషన్, ఆ అనుబంధం శాశ్వతంగా ఉంటుంది కదా. చాలామంది చిన్న చిన్న విషయాల గొడవ పడుతుంటారు, ఆ తర్వాత వాళ్ళ మధ్యలో అలా అగాధం పెరిగిపోతుంటుంది. ఇటువైపు వాళ్ళు వీణ్ణి ఎగదోస్తుంటారు, ఇటువైపు వాళ్ళు వీణ్ణి ఎగదోస్తుంటారు. అంటే ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒక స్నేహ బంధానికి ఇటువైపు వాళ్ళు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా చేసి ఇలా ఉన్న వాళ్ళని అలా అలా చేసే పరిస్థితి వస్తుంది.
అందుకని మనం ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు కానీ లేకపోతే ఏదైనా విషయంలో కానీ మనం పూర్వాపరాలను పరిశీలించుకుంటే విశ్లేషణ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా అక్కడితోనే దాన్ని ఆపేయచ్చు. ఆ సంఘటన ఏదైతే ఉందో, ఆ సందర్భం ఏదైతే ఉందో, ఆ విషయం ఏదైతే ఉందో అది ఎన్నో అనుబంధాలని మరింత పటిష్టపరిచేదిగా ఉంటుంది. అందుకే విశ్లేషణ అనేది చాలా 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 ప్రాధాన్యత సంతరించుకొని ఉంటుంది చాలా విషయాల్లో. అందుకని మిత్రులారా, నేను అనేది ఏంటంటే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు, అంటే ఇంపార్టెంట్ ప్రతి చిన్న విషయాన్ని మనం ఎనాలిసిస్ చేసుకోలేకపోవచ్చు మనం ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో. అయితే ఏదైనా ఒక ఇంపార్టెంట్ విషయం లేకపోతే చాలా ఇంపార్టెంట్ సంఘటన మన కుటుంబంలో కావచ్చు, మన వ్యాపారంలో కావచ్చు, మన స్నేహంలో కావచ్చు, ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా దాని పూర్వాపరాలను పరిశీలించినట్లయితే, విశ్లేషణ చేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగిపోతుంది. హాయిగా ఆనందంగా మనము, మన మిత్రులము, మనము మన బంధువులము, మనము మన వ్యాపార భాగస్వామ్యులము హాయిగా ఆనందంగా కొనసాగించవచ్చు. ఈ గమనం అనేది చాలా అవసరం జీవితంలో. గమ్యం భగవంతుడు నిర్ణయించుంటాడు. ఆ గమ్యానికి ఎవరు ఏ రకంగా వెళ్ళగలుగుతారో అది వేరే విషయం. కానీ ఈ గమనం ఏదైతే ఉంది చూశారో, ఇలాంటి గమనానికి సంబంధించి బంధుమిత్రుల విషయంలో, కుటుంబ విషయాలైతేనేమి, వ్యక్తిగత విషయాలైతేనేమి, వ్యాపారానికి సంబంధించిన విషయాలైతేనేమి, వీటి పట్ల కొంత విశ్లేషణ చేసుకోవడం అనేది ప్రతి మనిషికి చాలా అవసరము అనేది నా భావన. ఎందుకు అంటే అలా విశ్లేషణ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే జరిగిన సంఘటన తాలూకు పూర్వాపరాలను పరిశీలించడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం పూర్వాపరాలను గనక ఒక ఏకాగ్రతతో, సునిశ్చిత దృష్టితో గనక పరిశీలించినట్లయితే దానిలోని తప్పొప్పులు మనం ఈజీగా చాలా తేలికగా గ్రహించవచ్చు. ఎప్పుడైతే అందులో జరిగిన పొరపాట్లు తప్పొప్పులు గనక గ్రహించగలిగితే, నాది తప్పైతే నేను ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరి అక్కడితో అది సమిసిపోయేలాగా చేసుకోవచ్చు. లేదు అవతల వ్యక్తి తనదే తప్పు అనుకున్నప్పుడు తను ఎదుటి వ్యక్తి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరొచ్చు. ఈ క్షమాపణ అనేది ఒక అద్భుతమైన భావన. కృతజ్ఞత, క్షమాపణ అనేది ప్రతి మనిషి దైనందిన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయినది. ఎందుకంటే ఒక మనిషికి మనం సారీ చెప్తే, తప్పు చేశాను నా సారీ అని అంటే అవతల వ్యక్తి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదే ఏదైనా ఒక వ్యక్తి మనకు ఒక మంచి పని చేస్తే, థ్యాంక్ యూ, చాలా కృతజ్ఞతలు నీకు, ధన్యవాదాలు అని చెప్తే ఆ వ్యక్తి ఎంతో సంతోషపడతాడు. అంటే ఒక మనిషి జీవితంలో ఈ కృతజ్ఞతా భావము లేకపోతే ఈ క్షమాపణ కోరడం అనేది చాలా అద్భుతమైన అంశాలుగా నేను చెబుతాను. ఈ అద్భుతమైన అంశాలు మనకు ఎప్పుడు బయటపడతాయంటే జరిగిన ఒక సంఘటన తాలూకు కానీ, జరిగిన ఒక విషయం తాలూకు కానీ పూర్వాపరాలను పరిశీలించుకున్నట్లయితే, ఈ విశ్లేషణ చేసుకున్నట్లయితే మనకి ఇవన్నీ దొరుకుతాయి. ఏమంటారు మిత్రులారా, మరి మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా రోజుల తర్వాత ఒక మోటివేషనల్ స్పీచ్తో మీ ముందుకు వచ్చాను. ఇక నుంచి అప్పుడప్పుడు కొన్ని మోటివేషనల్ స్పీచెస్ కూడా మీకు అందజేస్తాను. సరేనా, ఎవరైనా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. మీరు ఏది మిస్ కాకుండా ప్రతి ఒక్క వీడియోను చూసే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.